हेलो हाय एवरीवन, वेलकम टू माय चैनल लाइफ इज बूंदी सी सौजन्य। अंदर एला उन्नारु? సో గాయ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసేసి టమాటో రైస్ అండి. ఓన్ చాలా అంటే చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అండ్ తక్కువ ఏమంటారు డిష్ బౌల్స్ కూడా అసలు ఎక్కువ యూజ్ అవ్వవు. ఓన్లీ వన్ బౌలే యూజ్ చేస్తాం మనం. ప్రెషర్ కుక్కర్లో నేను ప్రిపేర్ చేస్తున్నాను టమాటా రైస్ అనేది. ఓన్లీ ప్రెషర్ కుక్కర్ తప్ప మనకి మిగతా ఏమీ అవసరం ఏమీ ఉండదు అన్నమాట. సో తక్కువ టైంలో ఏమైనా ఏది చేయలేదు, ఇంట్రెస్టింగ్ ఎక్కువ లేనప్పుడు, లేజీగా అనిపించినప్పుడు ప్రిపేర్ చేయొచ్చు. లేదా ఎప్పుడైనా మనకి లేట్గా నిద్రలేసినప్పుడు లంచ్ బాక్స్కి కానీ టిఫిన్కి కానీ దేనికైనా సరే తొందరగా చేయాలి, తక్కువ టైంలో చేయాలి అంటే కానీ ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేను మిక్సీ తీసుకొని మిక్సీలో ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇది పిల్లలకి కూడా పెట్టచ్చు, టమాటా అన్నది ఈజీగా తినచ్చు. దాంట్లో బట్టి మీరు ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేసి కూడా వాళ్ళకి ఆ విధంగా కూడా పెట్టేయచ్చు. ఆ విధంగా దానికోసం నేను మిక్సీ తీసుకున్నాను. మిక్సీలో నేను 3 టమాటాస్ వేసుకుంటున్నాను. ఇది ఓన్లీ ఏదైతే ఎక్కువ చేయలేదు, ఓన్లీ కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను, నా కోసమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 3 టమాటాస్ తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి టమాటాస్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఇది ఓన్లీ నేను నాకు ఇంకా భవిష్యత్ కోసమే నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అంతే, ఓన్లీ ఒక 1/2 గ్లాస్ అనుకోండి. 1/2 గ్లాస్ బియ్యానికి నేను 3 టమాటాస్ ఒక 2 పచ్చిమిర్చి తీసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది మీకు మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి. మీకు మసాలా చెక్కాలాగా కావాలి అంటే అవి కూడా దీంట్లోనే వేసి మిక్సీ వేసుకోవచ్చు. సో నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానని చెప్పాను కాబట్టి నేను కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మీరు కావాలి అంటే ఘీ ఇంకా నెయ్యి లేదా బటర్తో కూడా ప్రిపేర్ చేసేయచ్చు. నేను కూడా తినాలి కాబట్టి నేను ఘీ బటర్ రెండు యూజ్ చేయలేదు. భవిష్యత్తు కనుక ఓన్లీ ఘీ లేదా బటర్ యూజ్ చేయండి. దాంట్లో నేను కొంచెం షుగర్ వేశాను, షుగర్ క్యారమెల్ అయ్యేంత వరకు వదిలేసాను. దానివల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుంది, ఆ డిష్ మొత్తానికి మంచి కలర్ వస్తుంది. షుగర్ క్యారమెల్ అవ్వగానే నేను ఇంకా దీంట్లో టమాటా మనం ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో ఆ టమాటా పేస్ట్ కూడా వేసేసేసుకున్నాను. టమాటా పేస్ట్తో పాటు నేను కొంచెం పుదీనా ఆకులు వేసుకున్నాను, నాకు ఇష్టం కాబట్టి. పుదీనా ఉప్పు, కారం, పసుపు అండ్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని నేను మొత్తం అంతా కలుపుకుంటున్నాను. ఒక్కొక్కటి వేయడం తెలుసు కదా, నాకైతే చూపించడం కుదరదు కాబట్టి అన్నీ వేసేసాక మిక్స్ చేసుకుంటున్నాను. ఇది ఎక్కువగా మనకి ఓవర్గా కుక్ అవ్వని అవసరం లేదు, ఎందుకంటే మనం దీన్ని మళ్ళీ ప్రెషర్ కుక్కర్ విజిల్ పెట్టేస్తాం కదా. టమాటా అనేది ఎక్కువగా కుక్ అవ్వని అవసరం లేదు, అందుకే అన్నీ వేసేసి నేను ఒకటేసారి కలిపేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే కనుక ఇదే స్టేజ్లో చెక్క లవంగా వేసుకోవచ్చు, బిర్యానీ ఆకులు మసాలా కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే పిల్లలకు కూడా పెట్టాలి కాబట్టి అవేవి వేయలేదన్నమాట. ఒక 1 మినిట్ ఆ మసాలా అంతా మనకి కలిసేంత వరకు కలిపేసుకొని ఆఫ్టర్ దట్ నేను రైస్ని వేసుకొని రైస్ని కూడా జస్ట్ ఓన్లీ ఒక 30 సెకండ్స్ అలా సార్ట్అవుట్ చేసుకున్నాను. జస్ట్ అలా కలుపుకున్నాను 30 to 1 మినిట్ అనమాట, 30 సెకండ్స్ to 1 మినిట్. ఆఫ్టర్ దట్ మనం రేషియో అని బియ్యం 1/2 గ్లాస్ తీసుకుంటే 1 గ్లాస్ బియ్యం తెలుసు కదా, రేషియో తీసేసుకుని మనం నార్మల్గా వేసేసుకొని రుచిపడ సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని చూసుకోండి, తర్వాత వేయడం కుదరదు కాబట్టి. సాల్ట్ అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని మీరు విజిల్ పెట్టేసేసి 3 to 4 విజిల్స్ ఆన్ ఇచ్చేస్తే చాలు, మనకు కరెక్ట్గా కుక్ అయిపోతుంది. కొన్ని కొన్ని కుక్కర్స్ 1 to 2 విజిల్స్ కూడా కుక్ అయిపోతాయి, మాకైతే మాత్రం 4 to 5 విజిల్స్ రావాలి. దాన్ని బట్టి మీ ప్రెషర్ కుక్కర్ని బట్టి మీరు విజిల్ సెట్ చేసుకోండి. ఎమ్మీగా టమాటా రైస్ వితిన్ 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చాలా క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పచ్చు. సో నేను ఒక 4 to 5 విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెజర్ విజిల్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ప్రెజర్ అంతా పోయిన తర్వాత మాత్రమే విజిల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి చూసుకుంటే ఎమ్మీ టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కావాలంటే దీంట్లో బఠానీ యూజ్ చేసుకోవచ్చు, మిల్ మేకర్ యూజ్ చేసి ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. మనం ముందుగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అప్పటికప్పుడు కావాలి, ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీ ఈజీగా రెడీ అయిపోతుంది. ఎమ్మీ టమాటా రైస్ రెడీ అయిపోయిందండి. సో ఇదే ఇవాల్టి వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో ఆర్ నెక్స్ట్ వ్లాగ్. టిల్ దట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ అండ్ అందరూ బీ సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. నిన్న టమాటా రైస్ తిన్నాం కదా మనం, ఎలా ఉంది? బాగుందా బాగలేదా? ఎలా ఉంది? బాగుంది. టమాటా రైస్లో మనం కర్డ్ వేసుకొని తిన్నాం కదా నైట్ కూడా. ఓషో, వాట్ ఇస్ దిస్? పర్సన్ ఇది అమ్మకి ఇస్తావా? ఏం కొనుక్కోనమ్మా నేను? నాకెందుకు చాక్లెట్లు? వస్తుంది టీషర్ట్ ఎక్కడ కొన్నాను చూద్దా, ఇదే టీషర్ట్ చూపిద్దా. ఓ, ఇది నేను ఉన్న కొన్న మనం టీషర్ట్ కదా. నిన్న ఈవినింగ్ రాగానే వాష్ చేసేసాను, మార్నింగ్కి ఆరిపోయాయి. సో భవిష్యత్ ఆల్రెడీ వేసేసేసుకుంది టీషర్ట్. ఇంకా చాక్లెట్.
भविष्य टी शर्ट्स अंड ऑनलाइन लो भविष्य नई ड्रेसेस बुक चेसानु अवन्नी वच्चिन तर्वात दानि ओक वीडियो चेस्तानु भविष्य बाय चेप्रा बाय आगो इट चूडु बाय मो बाय चेप बाय चेप लक्क पड़तावा एन्नि डब्बुलु उन्नायि अम्मा कौन चेस्ता सर बाय इट चूडु बाय फ्लाइंग किस प्लीज इट चूस चेप्पु लाइक शेयर कमेंट एंड सब्सक्राइब चूडु चूडु सब्सक्राइब एवरू बैठक बैठे भविष्य तल्ली बैठ वैरस कदा बैठक चिंलस्ते कदा वैरस बैठक एवर पटक चूड फेस चूपी पटेक कदा मनल भविष्य टी शर्ट बहुत सो ने आफ्टर 90 डेज तरह नि बैठक सो अद वीडियो शेर चेस्ता भविष्य मनी एनो अम्मो भविष्य के मनी उन्यो टू इला कौंटर वन टू कौन सर कौन रेडनी कौन लेदा ओके बाय बाय चेप्पेस्तानु वीडियो एंड चेस्तानु बाय फ्लाइंग किस भविष्य कोसम सब्सक्राइब चेसुकोंडि अंदरू बाय।